ఇతోనే మాట్లాడుకుంటుండాలా? వెతుకుతూ నేను ఉండే తెలియదు, నేను ఎప్పుడు వెళ్తున్నావు, వచ్చే వరకు నేను ఉంటున్నా ఉండను తెలియదు. నేను ఆల్రెడీ చేయి కట్ చేసుకున్నా. హాయ్ గైస్. హాయ్ చెప్పు. హాయ్ గైస్. హాయ్. నిజంగా చెప్తున్నా, ప్రతిసారి నా మీద ఎమోషనల్ గా ప్రాంక్ చేసి, అంటే నాకు చేయడం అంటే నాకు సెట్ అవ్వట్లేదు, అసలు ఎన్నిసార్లు వేసినా ఏదో ఒకటి ఫ్లాప్ అవుతుంది. బట్ ఈసారి మాత్రం అస్సలు ఎట్లా అంటే ఏడవాలి, అట్లా అంత ఘోరంగా ఇచ్చి పడేద్దామని ఫిక్స్ అయినా. రియాక్షన్ ఎట్లుంటే చూద్దాం. డుగు ఇచ్చి పడేద్దామని చెప్పు. ఘోరంగా పప్పు ఆడుకున్నాం గాయస్. ప్లీజ్ నెగిటివ్ గా అయితే అస్సలు తీసుకోకండి, అండ్ బ్యాడ్ గా కూడా తీసుకోకండి. ఇది జస్ట్ చిన్న ప్రాంకే, నాకు రివెంజ్ ప్రాంక్ చేసినట్టుంటది. అండ్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది రియాక్షన్ ఎట్లుంటది, నేను ఏమైనా చేసుకుంటే, అంటే ఎట్లా ఎమోషనల్ అవుతాడు, బాధపడతాడు, బట్ నాకు చూడాలని ఉంటది కదా. సో గాయస్ సైకో అనుకోకండి నన్ను. అవును, క్లియర్ గా ఉందిగా. ప్రతిసారి నన్ను ఎమోషనల్ చేసి నన్ను ఏడ్పించాడు. సో ఇప్పుడు నేను ఏడ్పిస్తే పెద్ద తప్పేం లేదు, ఖచ్చితంగా ఏడ్పిస్తాను గాయస్. మీరు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు, అక్క రివెంజ్ ప్రాంక్ చేయండి చేయండి, మీరు ఎప్పుడు చేసినా ఫ్లాప్ అవుతుంది, గట్టికి చేయాలి. ఎలా చేయాలంటే అన్నయ్య మొత్తం ఏడవాలి. నువ్వు హ్యాపీరా? ఇట్లా చేయండి అని చాలా నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ వస్తున్నాయి. ఏం చేయాలి తెలుసా? మమ్మీకి ఏమైంది పప్ప, మమ్మీకి ఏమైంది పప్ప అని ఏడవాలి. ఏడుస్తావా? ఎట్లా ఏడుస్తావు చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ మాత్రం చేస్తే చాలు. హలో, ఫోన్ ఎందుకు లేపుతలు? పొద్దు నుంచి కాల్ లేదా? కాల్ చేసి కామెంట్ చేయట్లేదా? ఇంట్లో ఉన్న తిన్నారా పోయారా అని పట్టించుకుని లేదా? సరే, నాకోసం అని వేయలే, డుగ్గన్ కోసం అని వేయచ్చుగా. అదే ప్రతిదానికి లైట్ తీసుకుంటున్నా కదా, ఇదంతా ఊకోని ఇప్పటి నుండి అసలు ఊకోను. ఏమనలేదు, ఫోన్ చేసినావా? ఫోన్ చేసినావా? నీ డ్యూటీ బిజీ నీకేనా? అంటే దాన్ని పట్టించుకోవా? మన గురించి అయితే అదే బిజీ ఆయన, ఎప్పుడు అదే లోకమా? పొద్దున్న పోతే నైట్ ఇప్పుడు 11:30 దాకా అక్కడనే ఉంటావు. ఇంట్లో ఉన్న వాళ్ళు మరి పొద్దంత ఎట్లుంటారు, వాళ్ళ ఇద్దరే ఎట్లుంటారు, వాళ్ళ బోర్ కొడుతారు అని పట్టించుకోవా? కట్ చేసిన అంటే నీకు ఫ్రీ ఉన్నప్పుడు అయితే ఇంకా మరి మేము మాట్లాడాలి, అప్పుడు మేము పడుకోండి అద్దా. ఇక ఇతోనే మాట్లాడుకుంటుండాలా? ఇతోనే మాట్లాడుకుంటుండాలా? ఏమో నాకు ఉండాలని లేదు, ఇంకా నాతో కాదు. ఎందుకన్నావు మరి? ఎందుకన్నావు? అనాల్సిన అవసరం ఏంటి? నీకేం తెలుసు నేను డే అంత ఎంత కష్టపడుతున్నా? నీకేం తెలుసు నేను ఎట్లా చూసుకుంటున్నా? నీకేం తెలుసు? ఎందుకంటావు? చిన్నదా? సరే చిన్నది కదా, సరే బాయ్. ఈ టాపిక్ ని ఇంకా రచ్చేసి సూసైడ్ దాకా తీసుకెళ్ళబోతున్నా గాయస్. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందంట్రా. థాంక్యూ డుగ్గు, వెల్కమ్. సో గాయస్, మా డుగ్గు వీడియో తీసుకుని మంచిగా దిగాను, ఇగ్నైజ్ అనిపిస్తాడు దిగవా. సో గాయస్, మా డుగ్గు కొద్దిగా మంచిగా తీస్తలేదు, అడ్జస్ట్ చేయండి మీరు. నవ్వుతుంది ఎందుకు? నవ్వి నవ్వురా, వీడియో అయితే కరెక్ట్ది, తర్వాత నవ్వే. సో గాయస్, కుంకుమ ఉన్న బ్రూ ఇంట్లోకి వచ్చి వాటర్ మిక్స్ చేయాలి. మేము మిక్స్ చేసి తీసుకొస్తా, ఒక నిమిషం ఉండండి. ఇన్నే ఉండు, ఫోన్ అట్లే పెట్టుకో, నేను వాటర్ కొంచెం తీసుకొచ్చి అందులో వేస్తా. సరేనా? ఓకే. రాదు గ్యాస్, మమ్మ అత్తో లేదు ఇంకా. రాదు గ్యాస్, మమ్మ అత్తో లేదు ఇంకా. బాగు చూసి టైం అవుతుంది, నాకు బాగు చూసి టైం అవుతుంది పాడుకోవడానికి పాడుకోవడానికి. ఏం చెప్తానో రా, డుగ్గు ఏం చెప్పింది గాయస్? నాడు పోయినాక బెడ్ లాగానే ఉంది. అదే
పప్పుతో చెప్పకు నీకు దండం పెడతా, నిన్ను పక్కన పెట్టుకుని వీడియో లేచురా అంటే గొర్రె కషాయం నమ్మినట్టే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వద్దు నువ్వు వచ్చినా కూడా విషయం ఏం లేదు, నేను ఆల్రెడీ కేక్ కట్ చేసుకున్నా. వచ్చే వరకు నేను ఉంటున్నా ఉండను తెలియదు. హలో, మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నాకు అర్థం ఇంక లైఫ్ నాకు బ్రతకాలని లేదు. సో గాయస్ ఇంకో చూడండి, డేంజర్ అడుగు. పప్పచ్చి నాకు ఇట్లనే ఏడవాలి, ఎట్లా తెలుసు, మమ్మీ లే మమ్మీ మమ్మీ అని ఏడవాలి. ఏడతావు, ఎట్లా ఎడతావు ఇప్పు? వెరీ గుడ్, గుడ్ గర్ల్. సో గాయస్ ఫోన్ అక్కడ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ కూర్చుంటా. అక్కడ ఉన్నానద్దు, ఓకేనా? చెప్పకుండా దండం పెడితే కాలు ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను వీడియోలో చెప్పుతాను, పప్పకి చెప్పకు అంటున్నా. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ఎందుకు ఇస్తున్నావు పడతలే? సారీ, తప్పండి. లేదు దాన్ని పడతా, లేదు లే ప్లీజ్ లే. ఎక్కడ తీసుకుపోతాను? ఏం లేదు, ఏంటి ఏంటి సారీ. వీడియో ఇగో, ప్రాంక్ వీడియో తీస్తున్నా. చేసినా అని చెప్తుంది ఇది. చూడు ఒకసారి కుంకుమారి. కుంకుమారి ఇది కూడా కుంకుమ. అయ్యో చేతి ఎందుకు అట్లా, ఎందుకు ఇంత రియాక్ట్ అయినావు అసలు? సారీ సారీ సది సారీ ఎద్దద్దు సారీ. కుంకుమ డుగ్గు నాడు డుగ్గు. గాయస్ ఒక 5 మినిట్స్ నేను వీడియో ఆపేస్తున్నా. ఏమన్నా నువ్వు మొన్న నార్మల్ ప్రయాణం చేసావని మీద ట్రై చేసిన గాయస్ సారీ గాయస్ ఇంత రియాక్ట్ అయితే నచ్చలేదు నాకు. ప్రాణమై కలిసావమ్మా.
ఫింగర్ చూడండి, గోడ గుద్దు మీద అంత ఆగమైంది. ఎందుకురా అంత ఆగమైను? నేను నీ రియాక్షన్ ఎట్లుంటో చూద్దామని కామెడీ వేళ తీసుకోవాలని చేసినాయని. నువ్వు వేసినావుగా మరి ఆ రోజు కళ్ళు తిరిగినట్టు ప్రాంక్ చేసినప్పుడు నేను ఎట్లా ఫీల్ అయినా, ఎట్లా రియాక్ట్ అయినా ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైందా చెప్పు నాకు. అయినా పిచ్చోని వారా ఎట్లా నమ్మినావు? నువ్వు ఉండగా నేనేమని చేసుకుంటానా? నేను ఎందుకు చేసుకుంటా అట్లా? నాకు నువ్వు ఉండగా నేను ఎందుకు బిహేవ్ ఎత్తా అట్లా? డుగ్గమ్మ డుగ్గు కన్నీ తెలుసు, కన్నీక చెప్పలే. నువ్వు నీ ఓవర్ యాక్షన్ బేబీ, సారీ బేబీ. చెయ్యి బాగానే అయింది, పిచ్చి మొక్క పోడా. నీ ఓవర్ యాక్షన్, సారీ బేబీ. క్షమించావా లేదా చెప్పు. ఇంకోసారి ప్లీజ్ అండి, దండం పెడతా. డుగ్గు ఇదంతా మమ్మీ చెప్పింది నీ ఫస్ట్. తెలుసు దానికి తెలుసు. ఇదేంటో చెప్పాలా? కుంకుమ ఉండండి, ఎస్కేపి కాఫీ పౌడర్ లేదా అవి రెండు. ఇంకా నీ వెనకాల కాలు వెనకాల చుక్కలు చూడు. ఇంకా నువ్వు అవి ఇవ్వలే, అవి ఇవ్వతే మొత్తం కుక్కు ఐదు కావచ్చు. గట్టిగా పక్కడ మంది ప్లాన్ చేసినాయని నువ్వు హాస్పిటల్కి ఎత్తుకుపోయేటట్టు ఉన్నావు అని చెప్పి గుంజుకపోతున్నావా డైరెక్ట్? అప్పుడు నువ్వు ఎందుకు తెలుసు? ఇంకొకసారి మనమే ప్రాంక్ చేస్తాం, నువ్వు బిడ్డతో కలిసి. అమ్మో ఇది గట్టిగానే గైస్, నేను ఏమో అనుకుంటే ఏమో ఆయన గట్టిగానే అయింది. ఇంకొకసారి చేయండి మీరు. గట్టిగానే ఫీల్ అయినట్టున్నాడు గాయస్. ఇంకొకసారి ఎవరు కూడా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయకండి. నేను కూడా ఇంకా చేయను, సారీ గాయస్, తప్పుగా అనుకోకండి. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది. హాయ్ చెప్పు. అందరూ అన్నయ్య నీ మీద చాలా ఎమోషనల్ అల్లేస్తారు, నువ్వు ఎప్పుడు చేయలేక గట్టిగా చేయక ఎమోషనల్ ఎట్లుండాలంటే ఘోరంగా చేయమని కామెంట్ చేసారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. చేస్తే గట్టిగా చేయాలని ఫిక్స్ అయినా, అందుకే ఇట్లా చేసిన. సారీ కానీ ఎట్లా రియాక్ట్ అవుతా అనుకోలే. సో గాయ్స్ బై గాయ్స్.